కోదాడ బీఆర్ఎస్ ఎంపీపీ చింత కవితారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా పరిషత్ సీఈఓ సురేష్ కుమార్ కు అందించారు. గతంలో ఆమెకు ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్న ఎంపీటీసీలే ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇప్పటికే జిల్లా పరిషత్ సీఈఓకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఉండడంతో అంతకుముందే ఎంపీపీ పదవికి కవితారెడ్డి రాజీనామా చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు షాడో ఎమ్మెల్యేగా పనిచేశారని కవితారెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు గతంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న టాక్ నడిచింది. తాజా మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యకు సన్నిహితంగా ఉంటూ అవినీతికి పాల్పడేవారని సొంత పార్టీ నేతల ఆరోపణ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తన పదవి పోతుందని గ్రహించిన ఎంపీపీ ముందుగానే రాజీనామా చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. మీరు పోగొట్టుకున్నారు చంద్రారెడ్డి గారి కుటుంబాన్ని. ఈ రోజు మీరు నాకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబంగా గుర్తించినట్టుగా మాట్లాడి వాళ్ళ కుటుంబంలో వారసులు ఏదో తప్పుదోవలు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు రండి మా మండలంలో గాని మా గ్రామంలో గాని ఆ తప్పులేదో నిరూపించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము సవాల్ చేస్తున్నాం, మేము రాజకీయ సన్యాసం చేసుకుంటాం. నువ్వు అంటున్నావు కదా నేను చాలా అభివృద్ధి చేశావు గుడి బండకి అని. మేము దళిత బంధు కొన్ని కోట్లు తీసుకొచ్చినాం, 18 సీసీ రోడ్లు వేసినాం, 18 డ్రైనేజీలు కట్టినాం, 2 వైకుంఠ ధామాలను తీసుకొచ్చాం, రైతు వేదికలను తీసుకొచ్చాం, కొన్ని కోట్ల రూపాయలు 2 సంవత్సరాల గుడిబండ అభివృద్ధి చేసి చూపించినాం. కాదా మీరు రండి రచ్చబండ కార్యక్రమం గుడిబండలో ప్రజల మధ్యలో పెట్టుకుందాం, కాదని మీరు నిరూపిస్తారా? ఏఈలు పిలిపించండి, రికార్డులు తీయండి. మీరెంత అభివృద్ధి చేశారు గుడిబండకి, మేమెంత అభివృద్ధి చేస్తాము, రికార్డులు తీపిద్దాం రండి. మీరు పోగొట్టుకున్నారు చంద్రబాబు.